బహిరంగ చర్చకు సిద్ధమా? సవాల్ విసిరారు నల్లమిల్లి ఆన్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. ఆలయం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మాధ్యమం రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి తాను చేసిన ఆరోపణలను వివరిస్తూ వాటి వివరణ ఇవ్వకపోతే సూర్యనారాయణ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రశ్నించడం జరిగింది. మొదటిగా ఇవాళ రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఉత్తరాయణ పనిలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. జేఏసీ ఆధ్వర్యంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, దాని విషయం పైన ఇవాళతో 365 రోజులు రాజధాని ఉద్యమం మొదలై 365 రోజులు అయ్యింది. ఈ 365 రోజు సందర్భంగా మరి రెండు రోజుల క్రితం గుంటూరులో మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. అన్నటి రోజున విజయవాడలో మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి ఒక చట్టం చేసి ఆ చట్ట ప్రకారంగా భూములు సేకరించడం జరిగింది. ప్రభుత్వం చేసిన చట్టం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దానికి వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని వాళ్ళ తొంగలో తొక్కి ఇవాళ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరమైన విషయం. అమరావతికి పూర్తి మద్దతు తెలియజేస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కూడా గత రెండు రోజులుగా బాణి మార్చడం జరిగింది. ఎమ్మెల్యే గారు వేసిన సవాల్ నేను స్వీకరిస్తా ఉన్నాను. సత్య ప్రమాణానికి ఆయన చెప్పిన టైంకి నేను రావడానికి సిద్ధం. నా డిమాండ్ ఏంటంటే, నా సవాల్ ఏంటంటే, అదే ప్రదేశంలో బహిరంగ చర్చా వేదిక పెట్టండి. నేను ఈ సంవత్సరంలో ఆయన పైన చేసిన ఆరోపణలన్నిటికీ ఆయన బహిరంగ చర్చా వేదికలో సమాధానం చెప్పాలి. లేని పక్షంలో సమాధానం చెప్పలేని పక్షంలో రాజీనామా చెయ్యాలి. ఇది మా డిమాండ్.